సరిహద్దులోనే ఉన్న సిద్దిపేట కరీంనగర్ వరంగల్ నియోజకవర్గాలు అభివృద్ధి చెందినట్టుగా హుస్నాబాద్ అభివృద్ధి జరగలేదని కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు అక్కు శ్రీనివాస్ అన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డబుల్ బెడ్రూమ్ పనుల విషయంలో ప్రజలను మోసం చేస్తున్నారంటూ మండిపడ్డారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజక కేంద్రంలో ప్రధానంగా హుస్నాబాద్ పట్టణంలోతో పాటు హుస్నాబాద్ పక్కనే ఉన్నటువంటి జిల్లగడ్డ గ్రామంలో 7 సంవత్సరాల ఈ తెరాస కేసీఆర్ పాలన మొదలైన నాటి నుంచి నేటి వరకు ఈ 7 సంవత్సరాల్లో ఎక్కడ డబుల్ బెడ్రూమ్ల కోసం శిలాఫలకాలు వేశారో ఆ నిర్మాణ పనులు ఎక్కడ వేసిన గుంగడి అక్కడే ఉంది. హుస్నాబాద్ కేంద్రానికి పక్కనే 2 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి దళితుల భూములు తీసుకొని అక్కడ నిర్మాణాలు చేపట్టి అక్కడ ఉన్నటువంటి దళితులకు తిరిగి భూనివాసితం కింద వారికి భూమికి బదులు భూమి లేదా వారికి లబ్ధి చేకూర్చే విధంగా ఇప్పటికి కూడా ఆ దళితులు అనేక మార్లు వారు వినతి పత్రాలు ఇచ్చి అధికారులు ఎమ్మెల్యే స్థాయికి దృష్టి ఇచ్చిన ఎమ్మెల్యే హరిశ్రావు ఏమిటడం హరిశ్రావు గారు ఎమ్మెల్యేగా మీటడం తప్ప కానీ ఇప్పటివరకు దళితులకు న్యాయం చేసింది లేదు. అలాగే డబుల్ బెడ్రూమ్ కోసం ఏదైతే ఆ భూమి సేకరించారో వారికి వెంటనే న్యాయం చేయాలి ప్రభుత్వం. అలాగే డబుల్ బెడ్రూమ్లు ఈ 7 సంవత్సరాల్లో స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారి పరిపాలనలో కనీసం వేసినటువంటి 170 ఇళ్లకు కనీసం 70 ఇళ్ళు కూడా ఇప్పటివరకు కూడా పూర్తి చేయలేదు. ఎన్నికలు వస్తే కానీ ఇల్లు మీరు అడిగినటువంటి ఇల్లు ఇవ్వలేరా అని మేము సూటిగా అడుగుతున్నాం. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు మీరు దయచేసి హుజరాబాద్ మీద ఉన్నటువంటి ఫోకస్ హుస్నాబాద్ మీద పెట్టాలి. ఎందుకంటే మీపై ఉన్నటువంటి నమ్మకాన్ని ఇక్కడ ప్రజలు మీరు స్థానిక స్థానికేతులు అయినా కానీ మీరు 2 పర్యాయాలు మీరు అభివృద్ధి చేస్తారని చెప్పి ఆశించి హుస్నాబాద్ ప్రజలకు మిమ్మల్ని ఓట్లేసి గెలిపించుకున్నారు. లక్ష ఓట్ల వరకు మెజారిటీ వచ్చిందని చెప్పి చెప్పుకుంటున్నటువంటి మీరు ఈరోజు హుస్నాబాద్ ప్రాంత ప్రజలకు మీరు చేసింది ఏంది అనేది ఒకసారి మీరు ఆలోచన చేయాలి. ఎందుకంటే 170 ఇండ్లు కనీసం మీ 7 ఏళ్ల పరిపాలనలో 7 70 ఇండ్లు కూడా మీకు మాకు పూర్తి చేయలేకపోయిండ్లు రానట్టు